ఊసరవెల్లి కూడా బల్లిలాగే ఒక సరీసృపం. సాధారణంగా తొండం ముదిరితే ఊసరవెల్లిలాగా మారుతుంది అని అంటారు. కానీ ఈ వ్యాఖ్యలకు ఆధారాలు లేవు. వీటిని చాలామంది జంతు ప్రియులు తమ పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటున్నారు కూడా. ఇవి ఎక్కువగా మడగాస్కర్, ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో మనం తరచూ మాట మార్చి మాట్లాడేవారిని ఊసరవెల్లితో పోలుస్తుంటాం. ఎందుకంటే అది కూడా అది ఉండే ప్రదేశాన్ని బట్టి రంగులు మారుస్తుంది అనుకుంటాం కాబట్టి. కానీ అది నిజంగానే అది ఉండే ప్రదేశాన్ని బట్టి తన చర్మరంగులు మార్చుకోగలదా? నిజంగానే దానికి అంత శక్తి ఉందా? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, మిస్టర్ పాఠశాల మీకోసం వేచి చూస్తున్నాడు. ఈ సృష్టిలో భగవంతుడు ప్రతి జీవికి ఏదో ప్రత్యేకత కల్పించాడు. మనిషికి మేధస్సును ఎలా ఇచ్చాడో ఈ ఊసరవెల్లికి కూడా ఆత్మరక్షణ చేసుకోగలిగే ప్రత్యేకతని ఇచ్చాడు. అది దాని చర్మరంగులు మార్చుకోవడం వల్ల తన శత్రువుల నుండి చాకచక్యంగా తప్పించుకోగలదు. ఇది వాటి ప్రక్కన ఉండే ఊసరవెల్లులకి సందేశాలు పంపించడానికి కూడా చర్మరంగులు మారుస్తుంది. వీటి మానసికావస్థ కూడా ఈ రంగుల మార్పిడి వల్ల మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా వాటి చర్మం ముదర రంగులో మారినప్పుడు అవి కోపంగా ఉన్నట్టు, లేత రంగులో మారినప్పుడు శాంతంగా ఉన్నట్టు చెప్తారు. నిజానికి దాని చర్మం రంగులు మార్చగలదు అన్న విషయం కూడా దానికి తెలియదు. మరి ఇదే ఆ దేవుడి గొప్పతనం అంటే. మరి ఈ విషయం దానికి తెలియకుండానే దాని ఆత్మరక్షణ ఎలా చేసుకోగలదు, దాని శత్రువుల నుండి ఎలా తప్పించుకోగలదు, ఎవరు దానికి సహాయం చేస్తున్నారు, సాక్షాత్తు ఆ దేవుడేనా అంటే అవుననే మనం అనుకోవచ్చు. ఎలా అంటే దాని చుట్టూ ఉండి పరిసరాలే దానికి సహాయం చేస్తాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే దాని చుట్టూ ఉండే కాంతి తీవ్రతను బట్టి దాని చర్మం స్పందిస్తుంది. దీని గురించి మనం శాస్త్రీయంగా ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో నిర్వహించిన ఒక రీసెర్చ్ ప్రకారం ఊసరవెల్లులు తమ చర్మంలో 2 సూపర్ ఇంపోజ్డ్ లేయర్స్ కలిగి ఉన్నాయి. ఇవే వాటి రంగును నియంత్రిస్తాయి. ఇవి గానైన్ నానో క్రిస్టల్స్ అనే జాలకాలను కలిగి ఉన్నాయి. ఇవి కోపంగా ఉంటే ఈ జాలకాలు దూరంగా జరుగుతాయి. అప్పుడు పరిసర ప్రాంతాల కాంతి వాటిపై పడి ఎక్కువ శాతం తరంగ దైర్ఘ్యాన్ని గ్రహించి తక్కువ కాంతిని పరావర్తనం చెందేలా చేస్తాయి. దాని వలన పసుపు, ఆరెంజ్ మరియు ఎరుపు రంగులు కనిపిస్తాయి. ఇవి శాంతంగా ఉంటే ఈ జాలకాలు దగ్గరగా జరుగుతాయి. అప్పుడు తక్కువ శాతం తరంగ దైర్ఘ్యాన్ని గ్రహించి ఎక్కువ కాంతిని పరావర్తనం చెందేలా చేస్తాయి. దాని వలన నీలం మరియు ఆకుపచ్చ రంగులు కనిపిస్తాయి. ఇవి ఊసరవెల్లి రంగులు వెనుకున్న శాస్త్రీయ మర్మాలు. మీకు తెలుసా, ఊసరవెల్లి నాలుక అన్ని సరీసృపాల్లోకెల్లా ప్రత్యేకమైనది. దీని గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.